భారత దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి లక్షలాది ఎకరాల భూములు ఈ రోజు దర్జాగా కబ్జా చేస్తున్నారు, అన్యాక్రాంతమైపోతున్నాయండి. ఇటీవల మద్రాస్ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఆ భూములలో వచ్చే ఆదాయాన్ని కేవలం హిందూ దేవాలయాల సంరక్షణ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి అని తీర్పు ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానండి. ఈరోజు భారతదేశంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, అవి ఎక్కడున్నాయి, ఎవరి చేతుల్లో ఉన్నాయి అన్న దాని మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము నిఘా సంస్థల ద్వారా సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెచ్చుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేసి కొన్ని భూములను ఆక్రమించేసి కేసులు నడుస్తున్నాయి. కాబట్టి సత్వరమే ఆ కేసులన్నింటినీ పరిష్కరించి ఆ భూములను దేవాదాయ శాఖకు అప్పగించి దాని ద్వారా వచ్చే ఫలాన్ని కానీ ఆదాయాన్ని కానీ హిందూ దేవాలయాలకు ఖర్చు పెట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయ భూములను దర్జాగా వేలం వేసి ఇతరులకు లీజులకు ఇచ్చేసి సంవత్సరాల కొద్ది లీజులు ఇచ్చేసి ఆ వచ్చే డబ్బుతో స్వంత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టడం తప్పు అని చెప్పని మద్రాస్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పుని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అసలు దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమైపోయాయి, రాజకీయ పలుకు పడగలిగినటువంటి నాయకులు బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిఘా సంస్థల ద్వారా తెప్పించుకొని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఆ సమస్యల్ని సత్వరమే పరిష్కరించి దాన్ని దేవాలయాలకు స్వాధీనం చేయాలి. దేవాలయాలకు భవిష్యత్ తరాల వారి కోసం ధూప దీప నైవేద్యాల కోసం ఖర్చు పెట్టాలి. హిందూ సనాతన ధర్మంలో దేవాలయ భూములు ఇష్టానుసారంగా కర్పూర హారతిలాగా కరిగిపోతూ ఉంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులని నేను నమస్కరించి వేడుకుంటున్నా, దయచేసి ఒక సదస్సు పెట్టండి. మీరందరూ కూడా ఒకే వేదిక మీదకి రండి, దేశంలో ఉన్నటువంటి దేవాలయ భూములను సంరక్షించండి అని వేడుకుంటున్నాను. ఈరోజు ఎవరి పాటికి వారు మఠాధిపతులు పీఠాధిపతులు మౌనంగా ఉండిపోవడంతో దేవాలయ భూములను ఈరోజు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. ధరలు పెరిగిపోయాయి. పట్టణాల్లో, నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ఎందుకు కబ్జా అవుతున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి. ఈరోజు ఎంతో పెద్ద గొప్ప మనసుతో మహానుభావులు, చక్రవర్తులు, రాజులు ఇచ్చినటువంటి భూములు ఈ విధంగా కబ్జాలకు గురి అవ్వడం చాలా శోచనీయం. మద్రాస్ హైకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈరోజు పూర్తిగా వెంటిలేటర్లోకి వెళ్ళిపోయిందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కొంతమంది మఠాధిపతులు స్వార్థ ప్రయోజనాల కోసం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములను కారు చౌకగా ఇతరులకు అమ్మేస్తున్నారు, లీజులకు ఇచ్చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి దేవాలయ భూములను మఠాధిపతులు పీఠాధిపతుల సంరక్షణలో మీరు కాపాడాలని చెప్పని నేను డిమాండ్